121 మంది విద్యార్థులకు ఒకే ఒక ఉపాధ్యాయుడు. అది కూడా డిప్యూటేషన్ పై జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 121 మంది విద్యార్థులకు గాను డిప్యూటేషన్ పై పనిచేస్తున్న రవి అనే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 200 మంది వరకు ఉన్న విద్యార్థులు సరిపడ ఉపాధ్యాయులు లేక ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపారు. ఉపాధ్యాయుడు రవి మాట్లాడుతూ, ఈ స్కూళ్ల గల విద్యార్థులు ఎక్కువగా ఉన్నా ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉందని, ఈ విషయాన్ని ఎంఈఓ డిఓ దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం ఎక్కడా కూడా ఉపాధ్యాయులు ఖాళీగా లేరు, రేషనైజేషన్ జరిగి లేదా ఆర్థిక శాఖ ఆమోదం పొందితే గానీ కొత్తగా టీచర్లు వచ్చే ఆస్కారం ఉందని అన్నారు. మా ఊరి ప్రాథమిక పాఠశాలలో 180 మంది వరకు విద్యార్థులు, 6 ఉపాధ్యాయులు ఉండేవారని, ఉపాధ్యాయులు వేరే స్కూల్కి వెళ్లడంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో గ్రామస్తులంతా కలిసి 7 ప్రైవేట్ టీచర్లతో స్కూల్ నడిపిస్తున్నామని, మాకు కూడా పోషణ భారం ఎక్కువ అవుతుందని, విద్యాశాఖ ఉపాధ్యాయులను కేటాయిస్తే బాగుంటుందని స్థానికుడు రాజేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఈఓ భీమయ్య మాట్లాడుతూ, జూన్ 20 డిఈఓ గారి ఆదేశాల మేరకు వెంకట్రావుపేట పాఠశాలను విజిట్ చేశారు. అక్కడ 110 మంది విద్యార్థులు ఉండగా ఓ టీచర్ ఉన్నారు. వెంటనే డిప్యూటేషన్పై ఓ టీచర్ను నియమించడం జరిగింది. మండలంలో ఎక్కడ కూడా ఎక్సెస్ టీచర్లు లేరు. రేషనైజేషన్ ద్వారా కానీ నూతనంగా నియమిత అయితే కానీ టీచర్లను పంపిస్తామని అన్నారు. డిఓ గారి ఆదేశాల మేరకు 23 జూన్ 22 నాడు వెంకట్రావుపేటకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి పిల్లలు దాదాపుగా 110 మంది పిల్లలు ఉన్నారు, కానీ టీచర్ లేరు. అక్కడ ఏంటి అంటే 0 టీచర్స్ పిల్లలు ఉన్నారు. కాబట్టి అక్కడ టీచర్ లేరనే ఉద్దేశం కొద్దీ ఒక టీచర్ను డిప్యూటేషన్ పై అక్కడ పంపించడం జరిగింది. ఇటు విషయం మొత్తం వచ్చి ఈ నివేదికను డిఓ గారు కూడా సమర్పించడం జరిగింది. అక్కడ టీచర్ లేని విషయము దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. కాకపోతే టీచర్లను గురించి విలేజ్ వాళ్ళు కూడా మాకు రిప్రజెంట్ చేశారు. దాని గురించి మేము స్పందించి ఒక టీచర్ను మేము ఇవ్వడం జరిగింది. ఇక మిగతా టీచర్లు కూడా చూస్తున్నాం, కానీ మండల లోపల ఎక్కడ కూడా ఎక్సిస్ టీచర్లు లేరు. కాబట్టి మేము సర్దుబాటు చేయలేకపోయినాం. ఏదైనా రేషనైజేషన్ ఇట్లా జరిగినట్టయితే, అప్పుడు రేషనైజేషన్ వల్ల ముందుగా టీచర్ పోస్టు శాంక్షన్ అయినట్టయితే, అప్పుడు పోస్టు శాంక్షన్ అయితే అప్పుడు మేము టీచర్లను ఇవ్వగలుగుతాం. కాబట్టి టీచర్ పోస్టు శాంక్షన్ లేవు కాబట్టి మేము వారికి ఇవ్వలేకపోతున్నాం సార్. మా పాఠశాల విద్యార్థుల సంఖ్య 121 సార్. గతంలో 170 నుంచి 180 వరకు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల కొరత వల్ల క్రమేపీ తగ్గుతుంది సార్. గౌరవ ఎంఈఓ, గౌరవ డిఓ ద్వారా పైకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది సార్. ఇంతవరకు ఉపాధ్యాయులు మాత్రం పాఠశాల కేటాయించబడలేదు. రేషనలైజేషన్ ద్వారా కానీ లేదా ఆర్థిక శాఖ ఆమోదం పొందితే తప్ప ఈ పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత తీరేటట్లు లేదు సార్. ఒకవేళ ఉపాధ్యాయులు కానీ విద్యా వాలంటీర్లు కానీ ఇచ్చినట్టయితే పాఠశాలలో విద్యార్థులకు పద్ధతుల ద్వారా కొత్త వచ్చినటువంటి తొలిబెట్టు కార్యక్రమం విజయవంతమైంది సార్. ప్రస్తుతం ఈ 121 మంది విద్యార్థులకు నేను ఒప్పని ఉన్నా సార్. విద్యా వాలంటీర్లు ఇచ్చినా లేదా ఉపాధ్యాయులను ఇచ్చినా కానీ మా విద్యార్థులకు ఇంకా మెరుగ్గా సేవలు అందించగలిగినటువంటి అవకాశం ఏర్పడుతుంది సార్. మరి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో ఉన్న ఈ ఎంపీపీఎస్ స్కూల్ గతంలో 170 నుండి 180 మంది పిల్లలు ఉన్న స్కూల్, ఆ తర్వాత గవర్నమెంట్ టీచర్లు 6 టీచర్లు ఆ పోస్టులను వేరే స్కూళ్ళలో బదిలీ చేస్తూ ఇక్కడ 0 టీచర్లు చేసేది. ఇక్కడ టీచర్ పోస్టులు అనేది సాంక్షన్ లేదు, 0 టీచర్ అన్నారు. అప్పటి నుండి మా గ్రామస్తుల సహకారం తోటి, కొంచెం దాతల సహకారం తోటి మేము పిల్లల్ని చదివించుకుంటూ ప్రైవేట్ టీచర్ను పెట్టి చదివిస్తున్నాము. బట్ ఇప్పుడు ఆర్థిక భారం చాలా పడుతుంది, టీచర్లు కూడా ఇబ్బంది అవుతుంది.
గవర్నమెంట్ టీచర్ పోస్టులను శాంక్షన్ చేస్తూ, గారు టీచర్ పోస్టులను శాంక్షన్ చేస్తూ మా స్కూల్ను పిల్లల్ని ఇదే విధంగా రన్ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి